అరవై రెండో వార్డు పరిధి అల్లూరి సీతారామరాజు కాలనీలో సుమారు 25 లక్షల రూపాయలతో జీవీఎంసీ నిధులతో నిర్మించబోయే సామాజిక భవనానికి విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైకాపా కన్వీనర్ ఆడారి ఆనంద్ కుమార్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ది జరగలేదని, తాను నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన నుండి నియోజకవర్గంలో గల ప్రతి వార్డు అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ వార్డులో మరికొన్ని అభివృద్ది పనులకు త్వరలోనే శంకుస్థాపనలు చేసి ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేయించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు వైకాపా అధ్యక్షులు బీసెట్టి గణేష్, సచివాలయాల కన్వీనర్లు పిలక రఘునాథరెడ్డి, బాబురావు, అనంతలక్ష్మి తదితరులతో పాటుగా స్థానిక వైకాపా నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ కాలనీ గ్రామీణాభివృద్ది సంఘం నాయకులు పాల్గొన్నారు.